సిద్ధు గారు థియేటర్స్ ని ఫేస్ చేస్తున్నారు కదా, అంటే కృష్ణా లీల అవన్నీ ఓటీటీ రిలీజ్ అయినాయి సార్, సో థియేటర్ని ఫేస్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ గుంటూ ట్యాకీస్ తర్వాత ఒక చిన్న వైబ్ తో థియేటర్స్ లోకి వస్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి థియేటర్స్ ఫేస్ చేస్తున్నారు? 100% కొడుతున్నాను సార్, ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ 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 ఎంటర్టైనింగ్ ఫిల్మ్. థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే వరకు నవ్వుతారు, అంటే మీరు ఏడ్చే వరకు నవ్వుతారు. అంటే రైటింగ్ ప్రాసెస్ లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని? ఇన్వాల్వ్మెంట్ కాదండి, నేను రైటర్ ని సినిమాకి. అదే సార్, మీరు డైలాగ్స్ మొత్తం? అవును సార్, నేను విమల్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే రాశాను సార్, డైలాగ్స్ నేను రాశాను. అంటే ఈ స్టోరీ మొత్తం గ్రో అప్ అవడానికి మీ పార్ట్ ఏంటి అసలు, ఈ స్టోరీ ఐడియా ఏంటి, డీజే టిల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇనిషియేషన్ ఏంటి డీజే టిల్లు? అంటే ఇనిషియేషన్ అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడైనా మీ మీ లైఫ్లో ఉందా లేకపోతే మీలోంచి పుట్టిందా? అంటే కొంత మనం చూసిన వరల్డ్, కొంత నా క్యారెక్టరిస్టిక్స్, కొంత మనం ఇలా ఉంటే క్యారెక్టరు, అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా డిజైన్ చేద్దామని మాత్రం ఎప్పుడు అనుకున్నాను సార్. అంటే వీడికి ఈ క్యారెక్టర్కి బౌండరీస్ ఉండకూడదు, ఈ క్యారెక్టర్కి అంటే వాడు ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు లాంటి లిమిటేషన్స్ లేని క్యారెక్టర్ అనమాట సార్. వాడు ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, వాడిని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పెట్టచ్చు మనము. హీ విల్ స్టాండ్అవుట్ యాజ్ అ క్యారెక్టర్, వాడు బయట నుంచి ఉంటాడు అనమాట మనకు అనిపించడానికి. సో అలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలి అని అనుకుంటూనే ప్రతి దగ్గర కూడా ఆ క్యారెక్టర్ బౌండరీని పుష్ చేసుకుంటూ రాశాను సార్. దీంట్లో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ రియలీ రియలీ బిగ్ మ్యాన్ హూ హెల్ప్డ్ అస్ రైట్ దిస్ ఫిల్మ్ అండ్ హూ హెస్ బీన్ స్టాండింగ్ రైట్ బిహైండ్ అస్ యాజ్ అ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కొన్ని కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు ఇంకా రాయొచ్చు, మీరు టార్చ్ లైట్ వేసుకుని, ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, మీరు సర్చ్ లైట్ వేసుకుని వెతికితే ఇంకా చేయొచ్చు ఈ క్యారెక్టర్ అని ఆయన కూడా చాలా. సో చాలా ఆర్గానిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది సార్ క్యారెక్టర్. ఇది రాధిక క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అన్ని క్యారెక్టర్స్ అనిపిస్తుంది కదా, అవును సార్, సెంట్రిక్ గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. సో యా, అంటే ఇన్ఫాక్ట్ ఇట్స్ యాక్చువల్లీ హీరో క్యారెక్టర్. యాక్చువల్లీ ఇది అమ్మాయి గురించి అండి సినిమా. ఇది తను లైఫ్లోకి డీజే టిల్లు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం. సో ఇట్స్ ఐ మీన్ షీస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. సో సిద్ధు గారు ఇక్కడండి పైన, ఇక్కడ కనిపించారు సార్. అసోసియేషన్ విత్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ కొంచెం చెప్తారా? ఫెంటాస్టిక్ అసోసియేషన్ సార్, నేను నెక్స్ట్ సినిమా కూడా ఇక్కడే చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ హోమ్ బ్యానర్ అండి. డైలాగ్స్ ల్యాండింగ్, ల్యాండ్ మీద ఒక డైలాగ్ చెప్పారు కదా ట్రైలర్లో, అది ఎలా వచ్చింది మీకు ఆ థాట్? అసలు చాలా హిల్లీరియస్గా ఉంది, మీరు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? యా లేదండి, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. అది ఇంకా అంటే నేను కొంచెం ది అదర్ సైడ్ ఆఫ్ తెలంగాణలో పుట్టి పెరిగాను అనమాట, సికింద్రాబాద్ అటు సైడ్ పుట్టి పెరిగాను. అక్కడ చాలా అంటే ఇప్పుడు ఈ డీజే టిల్లు లాంటి వాళ్ళు మీకు ఎవ్రీ సెకండ్ పర్సన్ అలాంటి మనిషి అనమాట. సో వాళ్ళందరూ కూడా మీరు చూస్తే వాళ్ళందరికీ ఒక చాలా వింత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ, ఎవరికి పెద్ద ఏదో ఇదే ఉండదు, బ్యాక్గ్రౌండే ఉండదు కట్, బట్ వాడు మాడితే వాడిని చూస్తే మీకు వాడు ఏదో ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాడులో ఉంటాడు.